Dear students, welcome to my lecture series on group theory. Myself C H Naidu, working as a mathematics lecturer in Assam Government Degree College, Bimunpatno. Before going to group theory, what are the learning outcomes of this today's lesson? Learning outcomes: Student can be able to learn the basic concept of groups. Student can learn the properties. లైక్ లా అసోసియేటివ్ లా ఇన్వర్స్ ఇన్వర్స్లా అండ్ కాంపిటేటివ్ లా స్టూడెంట్స్ కెన్ ఏబుల్ టు సాల్వ్ ద ప్రాబ్లమ్స్ ఆన్ గ్రూప్స్ అండ్ ఎబిలియన్ గ్రూప్స్ ఈరోజు డిస్కస్ చేసే లెసన్లో మనం ముఖ్యంగా ఈ గ్రూప్స్ అండ్ ఎబిలియన్ గ్రూప్స్కి సంబంధించి ప్రాబ్లమ్స్ అనేది మనం డిస్కస్ చేస్తాం ఫస్ట్ వన్ ప్రూ దట్ ద సెట్ ఆఫ్ పాజిటివ్ రేషన్ నెంబర్స్ ఫార్మ్ అండ్ ఎబిలియన్ గ్రూప్ అండర్ స్టార్ ఈజ్ డిఫైన్డ్ బై ఏ స్టార్బిజ్ ఈక్వల్ టు ఏబి బై త్రీ ఓకే ఒక స్టార్ అండ్ ఆపరేషన్ని ఈ విధంగా డిఫెన్ చేస్తాడు ఏ విధంగా డిఫైన్ చేస్తాడు ఏ స్టార్ బి ఈజ్ ఈక్వల్ టు ఏబి బై త్రీ సో ఫర్ ఎవరీ పాజిటివ్ రేషనల్ నెంబర్స్ ఓకే సో ఇది ఎబిలియన్ గ్రూప్ అని మనం ప్రూవ్ చేయాలి ఓకే సొల్యూషన్ జీ ఈజ్ ఈక్వల్ టు ద సెట్ ఆఫ్ ఆల్ పాజిటివ్ పాజిటివ్ రేషనల్ నెంబర్స్ సో దట్ ఈజ్ ఈక్వల్ టు కీ ప్లస్ దట్ ఈజ్ ద సింబల్ కీ ప్లస్ అండ్ స్టార్ ఈజ్ డిఫైన్డ్ బై ఏ స్టార్ బీ ఈజ్ ఈక్వల్ టు ఏ బై త్రీ ఫర్ ఈచ్ ఏ బిలాంగ్స్ టు కీ ప్లస్ ఓకే టు ప్రూవ్ దట్ జీ స్టార్ ఈజ్ అన్ ఎబిలియన్ గ్రూప్ మనం ఏం ప్రూవ్ చేయాలి జీ అనేది ఎబిలియన్ గ్రూప్ అని ప్రూవ్ చేయాలి అండర్ స్టార్ ఫస్ట్ వన్ ఎబిలియన్ గ్రూప్ చేయాలంటే ఫస్ట్ గ్రూప్ యొక్క ప్రాపర్టీస్ని మనం ప్రూవ్ చేయాలి సో గ్రూప్ యొక్క ప్రాపర్టీస్ ఏంటి క్లోజర్ ప్రాపర్టీ అసోసియేటివ్ ప్రాపర్టీ ఐడెంటిటీ ప్రాపర్టీ ఇన్వర్స్ ప్రాపర్టీ ఇంకా మనం ఎబిలియన్ గ్రూప్ అని చెప్పాలి అంటే ఇంకా కాంపిటేటివ్ ప్రాపర్టీని కూడా మనం ప్రూవ్ చేయాలి ఈ ఐదు ప్రాపర్టీస్ని కూడా మనం ప్రూవ్ చేస్తాం సో ఫస్ట్ వన్ క్లోజర్ ప్రాపర్టీ లెట్ ఏ కమాబీ బిలాంగ్స్ టు క్యూ ప్లస్ సో రెండు ఎలిమెంట్స్ అనేవి ప్లస్లో తీసుకోవాలి సో దేర్ ప్రోడక్ట్ ఈజ్ ఆల్సో క్యూప్లస్ ఎందుకు ఏ అనేవి పాజిటివ్ రేషనల్ నెంబర్స్ అయితే వాటి యొక్క ప్రోడక్ట్ కూడా పాజిటివ్ రేషనల్ నెంబర్ అవుతుంది సో ఏబిని త్రీ అనే ఎలిమెంట్స్ డివైడ్ చేసినా కూడా అది క్యూ ప్లస్ అవుతుంది సో పాజిటివ్ రేషనల్ నెంబర్ అవుతుంది సో దేర్ ఫోర్ ఏ స్టార్బి బిలాంగ్స్ టు క్యూ ప్లస్ సో దేర్ ఫోర్ స్టార్ సాటిస్ఫై ద క్లోజర్ ప్రాపర్టీ సో ఫరీ ఏ కమా బి బిలాంగ్స్ టు జీ సో ఏ బి బిలాంగ్స్ టు జీ ఓకే ఏ స్టార్బి బిలాంగ్స్ టు జీ ఓకే సో నెక్స్ట్ వన్ అసోసియేటివ్ ప్రాపర్టీ లట్ ఏ కామా బీ కామా సి బిలాంగ్స్ టు కీప్లస్ అసో అసోసియేటివ్ ప్రాపర్టీ అంటే త్రీ ఎలిమెంట్స్ తీసుకుంటాం సో ఏ స్టార్బి స్టార్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్టార్బి ఏ విధంగా డిఫైన్ చేస్తాం ఏ బై త్రీ అండ్ స్టార్ ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు ఈ రెండింటి మధ్య స్టార్ ఆపరేషన్ అప్లై చేస్తాం ఎలా అప్లై చేస్తాం దిస్ ఈజ్ ద ఫస్ట్ ఎలిమెంట్ దిస్ ఈజ్ ద సెకండ్ ఎలిమెంట్ ఫస్ట్ ఎలిమెంట్ ఇంటూ సెకండ్ ఎలిమెంట్ బై త్రీ సో కాబట్టి సో వీటిని సింపుల్గా చేస్తే ఏబీసీ బై త్రీ ఇంటూ త్రీ నైన్ సో కాబట్టి ఏ స్టార్ బి ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమొచ్చింది ఏబీసీ బై నైన్ వచ్చింది సో అదేవిధంగా ఏ స్టార్ ఆఫ్ బి స్టార్సీ ఈజ్ ఈక్వల్ టు ఏ స్టార్ ఆఫ్ బీ స్టార్సీ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది బీసీ బై త్రీ అగైన్ ఈ రెండింటి మధ్య స్టార్ ఆపరేషన్ అప్లై చేస్తే ఏ ఇంటూ సెకండ్ ఎలిమెంట్ బీసీ బై త్రీ బై త్రీ సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఏబీసీ బై నైన్ సో కాబట్టి బోత్ ఆర్ ఈక్వల్ సో దేర్ ఫోర్ ఏ స్టార్ బి స్టార్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్టార్ ఆఫ్ బి స్టార్ ఫర్ ఈచ్ ఏ బి సి బిలాంగ్స్ టు జీ సో దేర్ ఫోర్ అసోసియేటివ్ ప్రాపర్టీ సాటిస్ఫైడ్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఐడెంటిటీ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఐడెంటిటీ సో ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఐడెంటిటీ అంటే ఏంటి సో మనకు ఐడెంటిటీ ప్రాపర్టీ యొక్క డెఫినేషన్ ఏంటి

ఈజ్ ఈక్వల్ టు త్రీ సో ఐడెంటిటీ ఎలిమెంట్ ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు త్రీ వచ్చింది ఈ ఐడెంటిటీ ఎలిమెంట్ అనేది అగైన్ ఈ ఈక్వేషన్ సాటిస్ఫై చేస్తుందని మనం వెరిఫికేషన్ చేయాలి ఏ స్టార్ ఈ ఈజ్ ఈక్వల్ టు ఏ స్టార్ ఈ ఈజ్ ఈక్వల్ టు త్రీ అగైన్ ఏ స్టార్ త్రీ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇన్ టు సో త్రీ బై త్రీ సో దట్ ఈజ్ ఈక్వల్ టు త్రీ త్రీ క్యాన్సిల్ ఏ సో కాబట్టి ఏ స్టార్ ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది ఏ వచ్చింది ఓకే సో సిమిలర్లీ వీ కెన్ ప్రూవ్ దట్ ఈ స్టార్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ఎంప్లాయిస్ ఈ స్టార్ ఏ మీన్స్ ఈ ఏ బై త్రీ ఈజ్ ఈక్వల్ టు ఏ ఏ క్యాన్సిల్ ఈజ్ ఈక్వల్ టు త్రీ సో ఇక్కడ సో రైట్ ఐడెంటిటీ ఈజ్ ఈక్వల్ త్రీ వచ్చింది లెఫ్ట్ ఐడెంటిటీ ఈజ్ ఈక్వల్ త్రీ వచ్చింది సో బాత్ ఆర్ ఎగ్జిస్ట్ అండ్ ఈక్వల్ సో ఫర్ దైడెంటిటీ ఎలిమెంట్ ఈజ్ త్రీ ఓకే ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఇన్వర్స్ సో ఇన్వర్స్ యొక్క డెఫినేషన్ ఏంటి For each A belongs to G, so there exists B belongs to G such that A star B is equal to E. So that is the definition of inverse. So let A belongs to G and B be the inverse of A. B and A, the A inverse and now A star B is equal to E. So by definition A star B is equal to AB by 3. So here E is the 3. So AB is equal to 9.

అండ్ ఐడెంటిటీ ప్రాపర్టీ అండ్ ఎన్వర్స్ ప్రాపర్టీ ప్రూవ్ చేస్తాం కాబట్టి సో దేర్ ఫోర్ జీ స్టార్ ఈజ్ ఏ గ్రూప్ ఓకే ఇంకా మనం ఏం ప్రూవ్ చేయాలి ఏ బిలియన్ గ్రూప్ ప్రూవ్ చేయాలి సో ఏ బిలియన్ గ్రూప్ ప్రూవ్ చేయాలంటే కాంపిటేటివ్ ప్రాపర్టీ సో కాంపిటేటివ్ ప్రాపర్టీ ఏం చెప్తుంది ఏ స్టార్ బి ఈజ్ ఈక్వల్ టు బి స్టార్ ఏ ఫర్ ఈచ్ ఏ బిలాంగ్స్ టు జీ సో కాబట్టి లెట్ ఏ కామా బి బిలాంగ్స్ టు జీ నావ్ ఏ స్టార్ బి ఈజ్ ఈక్వల్ టు సో ఏబి బై త్రీ బై డెఫినేషన్ సో ఈజ్ ఈక్వల్ టు బిఏ బై త్రీ ఈజ్ ఈక్వల్ టు బి స్టార్ఏ అంటే ఏబి బై త్రీని మనం ఏ విధంగా రాసుకోవచ్చు బీఏ బై త్రీ అని రాసుకోవచ్చు ఎందుకంటే బీ కామా ఏ ఇవన్నీ కూడా ఎందులో ఎలిమెంట్స్ జీలో ఉన్నటువంటి ఎలిమెంట్స్ అంటే సెట్ ఆఫ్ పాజిటివ్ రేషన్ నెంబర్స్ సో కాబట్టి పాజిటివ్ రేషన్ నెంబర్స్లో మనకేమవుతుంది సో కాంపిటేటివ్ ప్రాపర్టీ అనేది ఉంటుంది సో కాబట్టి బిఏ అనేది మనం రాసుకుంటాం బిఏ బై త్రీ So, that is equal to B star A. So, therefore, A star B is equal to B star A for each A, B belongs to G. So, therefore, G star e is an abelian group. So, next one. So, prove that the set Z of all integers form an abelian group with respect to the operation star defined by.

సో జీలో తీసుకొని ఆ రెండింటి మధ్య స్టార్ ఆపరేషన్ అప్లై చేస్తే రిజల్ట్ కూడా ఇందులో ఉండాలి జీలో ఉండాలి ఓకే లెట్ ఏ కామా బి బిలాంగ్స్ టు జెడ్ ఎంప్లాయీస్ ఏ ప్లస్ బీ ఈజ్ ఆల్సో బిలాంగ్స్ టు జెడ్ ఇందుకు రెండు ఇంటీజర్స్ జెడ్లో ఉంటే వాటి యొక్క సమ్మేషన్ కూడా జెడ్లో ఉంటుంది సో ఏ ప్లస్ బికి సో ప్లస్ టూ యాడ్ చేసిన సేమ్ బిలాంగ్స్ టు జెడ్ అవుతుంది సో దైర్ ఫోర్ ఏ ప్లస్ బి ప్లస్ టూ ఈజ్ ఆల్సో బిలాంగ్స్ టు జెడ్ సో దైర్ ఫోర్

అంటే ఏ స్టార్ స్టార్బి అంటే ఏంటి ఏ ప్లస్ బి ప్లస్ టూ ఫస్ట్ ఎలిమెంట్ ప్లస్ సెకండ్ ఎలిమెంట్ ప్లస్ టూ సో కాబట్టి ఫస్ట్ ఎలిమెంట్ ఏ ప్లస్ బి ప్లస్ టూ అండ్ సెకండ్ ఎలిమెంట్ ప్లస్ టూ సారీ ప్లస్ సి అగైన్ ప్లస్ టూ సో దైర్ ఫోర్ యాడ్ చేస్తే ఏ ప్లస్ బి ప్లస్ సి టూ ప్లస్ టూ ఫోర్ ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లస్ ఫోర్ నెక్స్ట్ ఏ స్టార్ ఆఫ్ బి స్టార్ సి ఈజ్ ఈక్వల్ టు ఏ స్టార్ ఆఫ్ బి స్టార్ సి మీన్స్

So, a star e is equal to a star e is equal to minus 2 that is equal to a plus half minus 2 plus 2. So, minus 2 plus 2 cancel a is, is equal to a. Similarly, we can prove that e star a is equal to a implies e plus a plus 2 by definition is equal to a. So, a cancel e is equal to minus 2. So, రైట్ ఐడెంటిటీ ఈజ్ ఈక్వల్ టు మైనస్ టూ లెఫ్ట్ ఐడెంటిటీ ఈజ్ ఈక్వల్ టు మైనస్ టూ బోత్ ఆర్ ఎగ్జిస్ట్ అండ్ బోత్ ఆర్ ఈక్వల్ సో దేర్ ఫర్ ఐడెంటిటీ ఎగ్జిస్ట్ సో ద ఐడెంటిటీ ఎలిమెంట్ ఈజ్ మైనస్ టూ నెక్స్ట్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఇన్వర్స్ లెట్ ఏ బిలాంగ్స్ టు జీ అండ్ బి బి ద యూన్వర్స్ ఆఫ్ ఏ బి అనేది ఏ యొక్క ఇన్వర్స్ తీసుకుంటాం నా ఏ స్టార్ స్టార్బి ఈజ్ ఈక్వల్ టు ఈ బై డెఫినేషన్ ఇన్వర్స్ యొక్క డెఫినేషన్ ఏంటంటే ఏ స్టార్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ

ఏ గ్రూప్ ఇంకా మనం ఏం ప్రూవ్ చేయాలి ఏ ఏబిలియన్ గ్రూప్ అని ప్రూవ్ చేయాలి సో ఏ ఏబిలియన్ గ్రూప్ అంటే కాంపిటేటివ్ ప్రాపర్టీ గురించి మనం ప్రూవ్ చేయాలి సో కాంపిటేటివ్ ప్రాపర్టీ లెట్ ఏ బి బిలాంగ్స్ టు జీ నా ఏ స్టార్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ టూ సో దిస్ కెన్ బి రిటనైజ్ బి ప్లస్ ఏ ప్లస్ టూ దట్ ఈస్ నథింగ్ బట్ బి స్టార్ ఏ సో దేర్ ఫోర్ ఏ స్టార్ బి ఈజ్ ఈక్వల్ టు బి స్టార్ ఏ సో దేర్ ఫోర్ జీ స్టార్ ఈజ్ एंड एब ग्रुप सो थ्रू दट दी ऑफ रेशनल नंबरल नंबर नंबर वे बी अदर दे विपरेशन ये सर्किल प्लस बी इज इक्वल टू ए प्लस बी माइनस ए बी

దిస్ ఈక్వేషన్ అంటే ఫోర్ సర్కిల్డ్ ప్లస్ ఫైవ్ సర్కిల్డ్ ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సెవెన్ ఈజ్ ఈక్వేషన్ యొక్క సొల్యూషను ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు త్రీ బై టూ అని మనం ప్రూవ్ చేయాలి ఓకే సో ఈజ్ ఈక్వల్ టు ఆర్ మైనస్ సింగిల్ టెన్ వన్ ఇక్కడ డిఫైన్ చేస్తాడు అదర్ దాన్ వన్ అన్నాడు కాబట్టి ఆర్ మైనస్ వన్ తీసుకున్నాం అండ్ సర్కిల్డ్ ప్లస్ Is defined by A circled plus B is equal to A plus B minus A B for each A B belongs to G. To prove that G uh, circled plus is an abelian group and chapel. G is an abelian group and chapel. So first one closer property. Let a b belongs to G, where A not equal to 1 belongs to R. బి నాట్ ఈక్వల్ ట్ బిలాంగ్స్ టు ఆర్ రెండు ఎలిమెంట్స్ జీలో తీసుకోవాలి అవి వన్ అనే ఎలిమెంటు తీసుకోకూడదు సో సిన్స్ ఏ కామా బి బిలాంగ్స్ టు జీ ఓకే సో ఎందుకు ఇక్కడ ఆల్రెడీ లెట్ ఏకామా బి బిలాంగ్స్ టు జీ తీసుకున్నాను కాబట్టి సిన్స్ ఏ కమా బి బిలాంగ్స్ టు జీ సో దేర్ ప్లస్ ఈజ్ ఆల్సో బిలాంగ్స్ టు జీ అండ్ దేర్ ప్రోడక్ట్ ఈజ్ ఆల్సో బిలాంగ్స్ టు జీ వేర్ ఏ ప్లస్ బి మైనస్ ఏ ఏబి నాట్ ఈక్వల్ టు వన్ ఇది మాత్రం ఈక్వల్ టు వన్ కాదు ఈక్వల్ టు వన్ అయితే ఏమవుతుంది దీన్ని మనం సాల్వ్ చేస్తే ఏమవుతుంది ఏ ఈజ్ ఈక్వల్ టు వన్ అండ్ ఈజ్ ఈక్వల్ టు వన్ వచ్చేస్తుంది ఈక్వల్ టు వన్ అని తీసుకొని ఈక్వేషన్ మనం సాల్వ్ చేస్తే ఏఈ ఈక్వల్ టు వన్ బి ఈజ్ ఈక్వల్ టు వన్ వచ్చేస్తుంది సో విచ్ ఈజ్ అ కాంట్రడెక్ట్ టు ద అవర్ ఐపోతిస్ ఇది మన ఐపోతీస్కి ఇచ్చిన దత్తాంశానికి విరుద్ధం సో కాబట్టి వేర్ ఏ ప్లస్ బి మైనస్ ఏబి నాట్ ఈక్వల్ టు వన్ సో ఇది ఎప్పుడైతే నాటిక్వల్ టు వన్ అయింది ది సెల్మెంట్ బిలాంగ్స్ టు జీ సో దేర్ ఫోర్ ఏ సర్కిల్డ్ ప్లస్ బీ బిలాంగ్స్ టు జీ సో దే ఫోర్ ఏ సర్కిల్డ్ బి ప్లస్ బిలాంగ్స్ టు జీ ఫర్ బిలాంగ్స్ టు జీ సో దే ఫోర్ సర్కిల్ ప్లస్ సిస్ ఏ ఏ క్లోజర్ ప్రాపర్టీ ఓకే నెక్స్ట్ అసోసియేట్ ప్రాపర్టీ లెట్ ఏ బీసీ బిలాంగ్స్ టు జీ లెట్ ఏ బీసీ బిలాంగ్స్ టు జీ తీసుకొని

నెక్స్ట్ ఏ సర్కిల్డ్ ప్లస్ ఆఫ్ బీ సర్కిల్డ్ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు మనం దీన్ని మనం వెరిఫికేషన్ చేయాలి ఏ సర్కిల్డ్ ప్లస్ ఆఫ్ బి ప్లస్ సి మైనస్ బీసీ అయినా ఈ రెండింటి మధ్య ఈ ఆపరేషన్ అప్లై చేస్తే మనకు ఏ ప్లస్ బి ప్లస్ సి మైనస్ ఏ బి మైనస్ బీసీ మైనస్ ఏసీ ప్లస్ ఏ బీసీ సో కాబట్టి లెఫ్ట్ హ్యాండ్ సైడు అండ్ రైట్ హ్యాండ్ సైడు వాల్యూస్ ఆర్ ఈక్వల్ సో దైర్ ఫోర్

వన్ మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు జీరో బట్ వన్ మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు జీరో విచ్ ఎంప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు వన్ విచ్ ఈజ్ ఎ కాండక్టర్ టు అవర్ ఐకోథిస్ సో దేర్ ఫోర్ ఏ నాట్ ఈక్వల్ టు వన్ సో దేర్ ఫోర్ ఈ ఈజ్ ఈక్వల్ టు జీరో సో ఈజ్ ఈక్వల్ టు జీరో అనేది మళ్ళీ వెరిఫికేషన్ చేస్తాం ఆ ఈక్వెషన్ సాటిస్ఫై చేస్తున్న వాళ్ళని వెరిఫికేషన్ చేస్తే మళ్ళీ ఎక ఏ వచ్చింది సో అదేవిధంగా ఈ సర్కిల్డ్ ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ తీసుకొని మనం ఐడెంటిటీ ఎలిమెంట్ ఈజ్ ఈక్వల్ టు జీరో అని ప్రూవ్ చేస్తాం సో దర్ ఫోర్

సో ఈజ్ ఈక్వల్ టు జీరో వేసుకుని సో ఇప్పుడు ఇందులో ఏం చేస్తాం బి కామన్ తీస్తే బి ఆఫ్ వన్ మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏ సో యూచ్ ఎంప్లైస్ బి ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏ బై వన్ మైనస్ ఏ దీన్ని సింప్లిఫై చేస్తే ఏ బై ఏ మైనస్ వన్ సో దిస్ ఈజ్ ద ఇన్వర్స్ ఆఫ్ బి సో దేర్ ఫోర్ ద ఇన్వర్స్ ఆఫ్ ఏ ఈజ్ ఏ బై ఏ మైనస్ వన్ సో ఏకి ఇన్వర్స్ ఎలిమెంట్ కొనుక్కొనావు అదేవిధంగా జీలో ఉన్న ప్రతి ఒక్క ఎలిమెంట్కి ఇన్వర్స్ ఎలిమెంట్ ఉంటుంది సో ఫోర్ జీ ఈజ్ ఏ గ్రూప్ ఓకే అగైన్ ఎబిలియన్ ప్రాపర్టీ అంటే కాంపిటేటివ్ ప్రాపర్టీ ప్రోచెస్ లెట్ ఏ బి బిలాంగ్స్ టు జీ నౌ ఏ సర్కిల్ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి మైనస్ ఏ బి సో దిస్ కెన్ బి రిటన్ యాజ్ బి ప్లస్ ఏ మైనస్ బిఏ ఈజ్ ఈక్వల్ టు బి సర్కిల్డ్ ప్లస్ ఏ

సర్కిల్డ్ ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సెవెన్ అగైన్ ఆపరేషన్ అప్లై చేస్తే మైనస్ సెవెన్ సారీ మైనస్ లెవెన్ ప్లస్ ఎక్స్ ప్లస్ లెవెన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సెవెన్ దీన్ని సింపుల్ఫై చేస్తే ఎక్స్ ప్లస్ లెవెన్ ఎక్స్ ట్వల్వ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ లెవెన్ ఎయిట్ వస్తే సెవెన్ ప్లస్ లెవెన్ ఈజ్ ఈక్వల్ టు ఎయిటీన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు త్రీ బై టూ సో ఇది త్రీ బై టూ అనేది దీని యొక్క సొల్యూషన్ సో సిమిలర్లీ యూ కెన్ ప్రూవ్ ద

సో మూడు ప్రాబ్లమ్స్ ఏ విధంగా అయితే ప్రూవ్ చేస్తామో దీన్ని కూడా మూడు గ్రూప్ అని మనం ప్రూవ్ చేస్తాం ఏ బిలియన్ గ్రూప్ అవుతుందో లేదో అనేది కూడా మీరు వెరిఫై చేయండి థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో